2019 సంవత్సరంలో 6 నెలలు గడిచిపోతూ ఉన్నాయి. ఈ 6 నెలల్లో మన తెలుగు సినిమాలు చాలా విడుదలయ్యాయి, అలాగే డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. తెలుగు సినిమాల్లోకి వస్తే జనవరిలో F2 సినిమా విడుదలైంది, బాగా ఆడింది, మంచి వసూళ్లు చేసింది. ఆ తర్వాత పెద్ద సినిమాల్లో మహర్షి సినిమా, మహేష్ బాబు సినిమా మంచి హిట్ అయింది, వసూళ్లు బాక్సాఫీస్ దగ్గర బాగానే వసూలు చేసింది. ఇకపోతే చిన్న సినిమాల్లో జెర్సీ, నాని నటించిన జెర్సీ మంచి సినిమాగా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత నాగ చైతన్య నటించిన మజిలీ బాగా పే చేసింది. ఇవి కాక సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించినటువంటి చిత్రలహరి సినిమా కూడా బాగానే పే చేసింది. అంటే ఇప్పటికి దాదాపుగా 6 నెలలు గడిచాయి. ఈ 6 నెలల్లో 6 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు చేపట్టాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అంటే సినిమాలు అయితే విడుదలవుతూ ఉన్నాయి, బొచ్చడి సినిమాలు విడుదలవుతున్నాయి, వారానికి 4-5 సినిమాలు విడుదలవుతున్నాయి. ఆ సినిమా పేర్లు కూడా మనం చెప్పుకోవడానికి ఏం చెప్తా, ఆ పేర్లు వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాం, పోతున్నాయి. అంటే సినిమా రోజు 4 రోజులు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అలా వెళ్ళిపోతూ ఉన్నాయి సినిమాలు. సరే, గమ్మత్తుగా ఈ సినిమాల గురించి అంతగా చర్చించుకోవాల్సిన సినిమాలు వస్తున్నాయా అంటే అవి సినిమా ఇండస్ట్రీలోని మేధావులు చర్చించాలి. అలాంటి సినిమాలు వస్తున్నాయా లేవా, తీస్తున్నారా లేదా. అంటే ఫ్యాషన్, సినిమా అనేది ఒక ఫ్యాషన్, ఆ ఫ్యాషన్ని బట్టి సినిమాలు తీస్తూ ఉన్నారు కుర్రోళ్ళు. సరే, వచ్చిన ప్రేక్షకుడికి నచ్చితేనే సినిమా ఆడుతుంది. ఇక్కడ పెద్ద సినిమాకి చిన్న సినిమాని తేడా ఏం లేదండి. ప్రేక్షకుడికి నచ్చితే అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా బాగా ఆడేస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు కదా. సరే, ఈ మొన్న ఫ్రైడే గమ్మత్తైన సినిమా, అదేది టైటిలే గమ్మత్తుగా ఉంది, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ టైటిల్ సహజంగా ఇలాంటి టైటిల్ పెట్టడం కొంచెం రిస్క్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఏ సినిమాకి వెళ్ళావరా అంటే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకి వెళ్ళానని చెప్పాలి. అంటే ఒక టైటిల్లో చెప్పేదానిలోనే కొంచెం చిన్న కఠినతరం ఉంది. మరి అలాంటి టైటిల్ ఎంచుకొని దర్శకుడు స్వరూప్, కొత్త కుర్రాడు అనుకుంటాను, బహుశా ఇదే ఫస్ట్ సినిమా అయి ఉంటుంది, ఈ టైటిల్ ఎంచుకున్నాడు. తర్వాత ఈ సినిమాలో పెద్ద ఆర్టిస్టులు ఎవరు లేరు, హీరో నవీన్ పోలిశెట్టి. ఈ కుర్రాడు ఇంతకుముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాడు. గమ్మత్తుగా ఆ హీరోయిన్ కూడా కొత్త అమ్మాయిలాగానే ఉంది, శృతి శర్మ. వీళ్ళిద్దరే అంటే ప్రతిమా వాళ్ళంతా కూడా సినిమాలో చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళల్లో అందరు కొత్త వాళ్ళే, ఆల్మోస్ట్ కొత్త వాళ్ళే. వీళ్ళందరితో స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ నిర్మాత ఓ పెద్ద ప్రయోగం చేశాడు, అది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే పేరుతో. సరే, ఏదో సినిమా ఏదో మార్నింగ్ షో చూసిన తర్వాత సినిమా బాగుందన్నారు, సరే ఏదో పర్వాలేదన్నారు కొంతమంది, కొంతమంది బాగుందన్నారు సినిమా అంటే చూద్దామని చెప్పేసి థియేటర్లోకి వెళ్ళాను. అంటే సినిమా అంటే ఇష్టమైన వాళ్ళు బాగుంది అన్న తర్వాత సినిమాని ఎవరు వదిలిపెట్టరు కదండి, సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అలాగే నేను కూడా వెళ్ళాను సినిమా. ఈ సినిమా ఎలా ఉంది అని ఆలోచిస్తే, అంటే ఇప్పుడు అదే చెప్తుంది, ఇప్పుడు పెద్ద కోట్లు 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల రేంజ్ వేరుగా ఉంటుంది, దానికి ఆడియన్స్ మామూలుగా మార్నింగ్ షోకి వెళ్ళిపోతారు. సినిమా బాగుంటే ఆడిద్ది, లేకపోతే ఫట్ లేసిపోతుంది. సరే, చిన్న సినిమాకి కూడా మార్నింగ్ షోకి జనాన్ని తీసుకురావాలంటే చిన్న సినిమా చాలా కష్టపడడం, ఈ రోజుల్లో చాలా కష్టం మార్నింగ్ షో జనం తీసుకురావడం. కానీ గమ్మత్తుగా ఆ సినిమా బాగుంది అని కనుక అని ఆ 10 మంది కనుక చెప్పుకోగలిగితే ఆ సినిమా మంచి వసూళ్లు చేస్తున్నాయి. ఈ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే
చిన్న సినిమాని బతికించకపోతే సినిమా పరిశ్రమ దెబ్బతింటది అని నమ్మే వాళ్ళలో నేను కొన్ని. సినిమా అనేది నిరంతర ప్రక్రియ, అది ఎప్పుడు ఉంటుందండి సినిమా అనేది. కాకపోతే వచ్చే జనరేషన్స్ ఆ సినిమాలు తీసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 60స్లో వచ్చిన సినిమాలు 70స్లో రాలా, 70స్లో వచ్చినాయి 80స్లో లేవు, 80స్లో వచ్చినాయి 90స్లో లేవు, 90స్లో వచ్చింది 2000, ఇలా ఇప్పుడు ఓల్డ్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీళ్ళు నటించిన సినిమాలే 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరాలకి ప్యాటర్న్ మారుతా వస్తూ ఉంది. ఆయన లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళే మళ్ళీ ప్యాటర్న్ మార్చుకుంటా సినిమాలు మార్చుకుంటూ వచ్చారట. అదే క్రియేటివిటీ, ఆ క్రియేటివిటీ మారుతూ ఉంటుంది. కానీ సినిమా మీద మారచ్చు, కానీ సినిమా బేసిక్ అనేది ఆ 2.5 గంటలు సినిమాని అటెన్షన్లో కూర్చోబెట్టడమే సినిమా లక్ష్యం, దాని లక్ష్యం కావాలి. అంతేగాని ఏదో చూపించాం, ఏదో వల్గారిటీగా తీసాం, లేకపోతే అది చేసాం ఇది చేసామంటే సినిమాలు ఆడవు అవి. ఆ రోజులు అయ్యో పిచ్చి సినిమాల్లో ఒకటి ఆరో ఏదో ఏ చేసినా కాలక్రమంలో ఆడవు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఈ సినిమా నిజంగా బాగుందండి, ఆ కుర్రాడు చాలా బాగా చేశాడు. డైరెక్టరు స్వరూప్ స్క్రిప్ట్ బాగా రాసుకున్నాడు, డైలాగ్స్ బాగా రాయించుకున్నాడు. తర్వాత ఈ సినిమాకి రీరికార్డింగ్ కూడా ఓ అసెట్, మార్క్ కే రాబిన్ ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. అంటే గమ్మత్తుగా సినిమాలో సాంగ్స్ కూడా పెద్దగా ఏం లేవు, ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏదో ఫస్ట్లో వచ్చి వెళ్ళిపోతుంది కానీ సాంగ్స్ లేవు. పాటలు లేకుండా సినిమాని 2.5 గంటల సేపు ఆడియన్స్ని థియేటర్లో సీటుకి అతుక్కుపోయేలా చేశాడు డైరెక్టర్. ఇది గొప్ప విషయం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ లేకుండా, పాటలు లేకుండా, ఖర్చు లేకుండా, కోటానుకోట్లు బడ్జెట్ లేకుండా, విదేశాలకు వెళ్లకుండా, అద్భుతమైన లొకేషన్స్ చూపించకుండా సినిమా థియేటర్లో 2.5 గంటల సేపు సీటుకి అతుక్కొని అయిపోయేంత వరకు, సినిమా అయిపోయేంత వరకు కూర్చోపెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సినిమా కథ ఇంట్రెస్ట్గా ఉంది, ఇంట్రెస్ట్గా తీశాడు కుర్రాడు, బాగా చేశాడు, ఆ అమ్మాయి కూడా బాగా చేసింది, ప్యాడింగ్ ఆర్టిస్టులు అంతా బాగా చేశారు. సో ఈ సినిమా బాగుంది అని చెప్పడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. రొటీన్గా మీరు సినిమాలన్నీ చూస్తుంటారు పెద్ద పెద్ద సినిమాలు, కానీ చిన్న సినిమా అని మాత్రం దీన్ని వద్దండి. చిన్న సినిమా కాదు, ఇది పెద్ద సినిమానే చూడండి, బాగా తీశాడు, మంచి సినిమా. ఈ సినిమాని చూడండి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా బాగుంది.